Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జాకీలతో లేపినా లేవని లోకేష్ యువగడం. తెలుగు తమ్ముళ్ళ కొత్త స్కెచ్. 100కు పైగా రోజులు దాటిపోయాయి. అంచనాలకు భిన్నంగా నారా లోకేష్ పాదయాత్రకు ఆశించినంత మైలేజ్ రాని పరిస్థితి. అనుకూల మీడియాలోనూ పాదయాత్రకు ఇస్తున్న ప్రయారిటీ అంతంత మాత్రంగా వస్తున్న పరిస్థితి. ఇలాంటి వేళ పాదయాత్రకు మరింత ప్రచారాన్ని తీసుకొచ్చే అవకాశాలని తెలుగు తమ్ముళ్ళు తీవ్రంగా వెతుకుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఓ పక్క ఘాటు విమర్శలు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేయడంతో పాటు జగన్ పాలనపై ఎక్కుపెడుతున్న విమర్శనాస్త్రాలతో పెద్దగా లాభం లేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి వేళ ఏదైనా సంచలనంతో అందరి చూపు తమ మీద పడేలా చేయాలన్నది తెలుగు తమ్ముళ్ళ ఆలోచనగా చెబుతున్నారు. అందుకు తగ్గట్లే ఏ చిన్న అవకాశాన్ని విడిచిపెట్టకుండా లోకేష్ పాదయాత్రకు మైలేజ్ వచ్చే విషయాన్ని వెతుకుతున్న పరిస్థితి. ఇప్పటికే ఎన్నో ప్రయోగాలు చేసినా ఫలితం లేని నేపథ్యంలో ఇప్పుడు ట్రాక్ మార్చాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. అందులో భాగంగా వైఎస్ వివేక హత్య ఉదంతాన్ని టేకప్ చేయాలని డిసైడ్ అయిన తెలుగు తమ్ముళ్ళు అందుకు తగ్గట్లుగా కొత్త ప్రచారానికి తెరతీశారు. హూ కిల్డ్ బాబాయ్ అంటూ పెద్ద ఎత్తున ప్లకార్డులను లోకేష్ పాదయాత్రలో ప్రదర్శిస్తున్నారు. ఇందులో వివేక డెడ్ బాడీతో పాటు ముఖ్యమంత్రి జగన్ ఫోటోతో పాటు అవినాష్ ఫోటోను ఇందులో ప్రింట్ చేశారు. మొన్నటి వరకు లేనిది ఇప్పుడే వివేక హత్యకు సంబంధించిన ప్లకార్డులను పట్టుకోవడం, వాటిల్లో అబ్బాయ్ బాబాయ్ను చంపాడు అంటూ ప్రింట్ చేసిన ఫ్లెక్సీలను ప్రదర్శిస్తున్న వైనం చూస్తే ఏదోలా తమ పాదయాత్రకు భారీ మైలేజ్ తీసుకురావడమే లక్ష్యమన్నట్లుగా వారి ప్లానింగ్ ఉందన్న మాట వినిపిస్తోంది. సంచలన అంశాలే లోకేష్ పాదయాత్రకు ప్రాణవాయువు అన్నట్లుగా పరిస్థితి మారిందన్న మాట వైసీపీ వర్గాల నోటి నుంచి వస్తోంది. సీఎం సొంత జిల్లాలో లోకేష్ పాదయాత్ర జరుగుతున్న వేళలో వివేక ఫ్లెక్సీలను ప్రదర్శించడం ద్వారా కొత్త ఎత్తుకు తెరతీసినట్లుగా అధికార పక్షం భావిస్తోంది. తమను కవ్వించడానికే లోకేష్ ఫ్లెక్సీలను ప్రదర్శిస్తున్నట్లుగా వైసీపీ నేతలు భావిస్తున్నారు. లోకేష్ ఉచ్చులో పడి ఏమాత్రం స్పందించినా నష్టం తమకే వాటిల్లుతుందని చెబుతున్నారు. లోకేష్ కవ్వింపులకు రెచ్చిపోతే నష్టం తమకే అన్నమాట కొందరు వైసీపీ నేతల నుంచి వినిపించడం గమనార్హం. ఏ చిన్న పొరపాటు జరిగినా సానుభూతిని సొంతం చేసుకోవాలన్న లోకేష్ ఎత్తుగడను ధీటుగా ఎలా ఎదుర్కోవాలన్న టాస్క్ వైసీపీ ముందు ఉందన్న మాట వినిపిస్తోంది. తాము ఎంతలా ప్రయత్నించినా పాదయాత్రకు మైలేజీ రాని వేళలో వివేక హత్య ఉదంతాన్ని ఆసరాగా చేసుకుని అందరి చూపు తన మీద పడేలా చేసుకోవాలన్నదే లోకేష్ అండుకో ఆలోచనగా చెబుతున్నారు. మరి దీనికి వైసీపీ వర్గాలు ఎలా రియాక్ట్ అవుతాయన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.